చేపలు కోటేస్తారంటే అది మురిగిపోతుంది, పడిపోయి తీసుకొని పోయి డ్యాంలో పడేసినట్టే. ఈరోజు మనము ఇక్కడ బీజేపీకి ఓటేస్తే అది సరాసరి బీఆర్ఎస్కు ఓటేసినట్టే. చీలిపోతే కూలిపోతాం, కూలిపోతే ఓడిపోతాం. మీరు ఆలోచన చెయ్యండి. ఇవాళ జోగి రామన్నను ఓడించాలి అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కంది శ్రీనివాసరెడ్డికి ఓటేస్తేనే జోగి రామన్నను మనం ఓడిస్తాం. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ వేరువేరు కాదు, వాళ్ళిద్దరు ఒక్కటే. రూపాయలు మార్చుకొని వచ్చారు. నిన్న నరేంద్ర మోడీ వచ్చిండు. అంతకుముందు ఎప్పుడు వచ్చినా మీడియా మిత్రులు వీడియో చూడాలి, ఎప్పుడొచ్చినా కాళేశ్వరం కేసీఆర్కు ఏటీఎము 1000 కోట్లు దోసుకున్నాడని అన్నారు. నిన్న గంట సేపు మాట్లాడాడు. కాళేశ్వరం గురించి, మేడిగడ్డ గురించి, అవినీతి గురించి మోడీ మాట్లాడిండా? నేనేం అడిగినా వారం నుంచి, సార్ మీరు వచ్చారు వచ్చారు మంచిదే బాగానే ఉంది, మీ మీటింగ్ అయినా ఒకసారి మేడిగడ్డ పోయి కూలిపోయిన మేడిగడ్డను పగిలిపోయిన అన్నారని ఒకసారి చూసిపో సార్, అవినీతి పరుల పట్ల చందశాసన్ని, అవినీతి పాల్పడ్డ వాళ్ళని ఎవరిని వదలను, జైల్లో పెడతా అంటివి. ఇవాళ నువ్వు ఎవరు అవినీతి పరుడు ఉన్నా ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిపిఐని పంపుతా అంటివి. మరి చూడనికి రాకపోతేవి, చెప్పనికి రాకపోతేవి, ఏం లాభం మోడీ సారు నీ పర్యటన? నీకెంత భాగం ఉందని నేను అడుగుతున్నాను నీ పార్టీకి. ఈ మేడిగడ్డ కూలిన దాంట్లో, అన్నారం పగిలిన దాంట్లో మీకు భాగం లేకపోతే, మీకు భాగస్వామ్యం లేకపోతే, ఆయన నీ కావాల్సినోడు కాకపోతే, ఆయన నీ ప్రత్యర్థి అయితే మేడిగడ్డకు ఎందుకు లేదు, దాని మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని నేను అడుగుతున్నా. ఈడ గూలిందాం గురించి మాట్లాడాడు. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగింది, అందులో తోక పట్టుకుంటా ఎల్కన్ గుంజుతా అని అంటున్నాడు. ఎంకడికి ఎవడో కొండను దొవ్వండి అంట, కొండను దొవితే ఎల్కన్న దొరుకుతుంది అనుకున్నా, కానీ ఈ బీజేపీ వాళ్ళకి తొండ కూడా దొరకలేదా? ఈ మోడీ పరిపాలన, కేసీఆర్ అవినీతి మీద కొండను దొవ్వి ఎల్కన్ పట్టారని ఎంకడి చెప్పేటోళ్ళు. ఈయన తొండను కూడా పట్టలేకపోయింది ఈడ ఇవాళ ఈ రాష్ట్రానికి వచ్చి. అందుకే ఇవాళ ఇక ఆయన తప్పుడు ప్రచారం మొదలుపెట్టిండు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు, కాంగ్రెస్ వస్తే కర్ఫ్యూ ఉంటుంది, కాంగ్రెస్ వస్తే కరువు వస్తుందని. కాంగ్రెస్ ఏం చేసింది అంటాడు, కడెం ప్రాజెక్టు నీ అయ్య కట్టినాడు, నాగార్జున సాగర్ నీ తాత కట్టినాడు, శ్రీశైలం నీ ముత్తాత కట్టినాడు, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, అందరినీ ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడితే దేవాదుల ప్రాజెక్టు వరకు, శ్రీరామ్ సాగర్ వరకు, ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు వరకు, ప్రాణహిత చెరల ప్రాజెక్టు వరకు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల వరకు ఎవడు నీ అయ్య కట్టినా, నీ తాత కట్టినా, నీ ముత్తాత కట్టినా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కట్టిందా? ఇక హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ ఎవడేసిండు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎవడు కట్టిండు, హైటెక్ సిటీ ఎవరు తెచ్చిండు, శిల్పారామం ఎవడు కట్టిండు, ఐటీ కంపెనీలను ఎవరు తెచ్చిండు, ఫార్మా కంపెనీలను ఎవరు తెచ్చిండు, హైదరాబాద్లో మెట్రో రైలు ఎవడేసిండు, హైదరాబాద్లో ఫ్లైఓవర్లు ఎవడు కట్టిండు, హైదరాబాద్లో ఉన్న కర్ఫ్యూలను మొత్తం ఉక్కు పాదంతో అణిచివేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. అంతెందుకు మేము తెలంగాణ ఇవ్వకపోతే నాంపల్లి దర్గా దగ్గరనో బిర్లా మందిర్ మెట్ల మీదనో బిచ్చం ఎత్తుకున్నట్టు నువ్వు నీ కుటుంబం? మేము తెలంగాణ ఇవ్వటే కదా, ఇవాళ నువ్వు ఒడివేడుతున్నావు, 100 కోట్లు దోసుకున్నావు. మేము తెలంగాణను ఇవ్వకపోతే గుడి మెట్ల మీద బిచ్చం ఎత్తుకున్నట్టు నువ్వు కేసీఆర్ అప్పుడే మర్చిపోయినావా? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటావా? కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో, షర్ట్ అంతా పెరిగిండు హరీష్ రావు, మెదడు మోకాళ్ళు ఉన్నట్టుంది. నువ్వు ఎమ్మెల్యే కాకముందే నిన్ను మంత్రిని చేసిందిరా నాయన కాంగ్రెస్ పార్టీ. సిగ్గులేని మాటలు మాట్లాడక హరీష్ రావు, నీ బతుకు రబ్బర్ చెప్పులతోని. నీ మామ ఇంట్లో పిఏ కింద ఉంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కంటే ముందు నిన్ను మంత్రిని చేసి నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా సీతిపేట గెలిపించింది అప్పుడే మర్చిపోయినావు హరీష్ రావు? తాటి షర్ట్ అంతా పెరిగితే కాదు, మెదడు ఇంత నన్న మోకాళ్ళేనన్న ఉండాలి హరీష్ రావు, అది గుర్తుపెట్టుకో. ఇక కేటీఆర్ అడుగుతుండు కాంగ్రెస్ ఏం చేసిందని. కాంగ్రెస్ తెలంగాణ ఇకపోతే ఇవ్వాలంటే కూడా అమెరికాల బాత్రూమ్లు కట్టుకొని బతకటో, నీ బతుకు జడ. నువ్వు కాంగ్రెస్ ఏం చేసిందంటవా? నీ బతుకు ఎప్పుడైనా కుర్చీ, ఫ్యాను, ఏసీ ఎప్పుడైనా చూతువా? ఇంతకాలం అమెరికాల బాత్రూమ్లు కట్టుకొని బతకటో నీ కేటీఆర్ కాంగ్రెస్కి నా తెలంగాణ ఇవ్వకపోతే. మీ బతుకులు బాగుపడ్డే కాంగ్రెస్ పుణ్యం, మా కార్యకర్తల శ్రమ, మా కార్యకర్తల కష్టం. 10 ఏళ్ళు నేను ఈ వేదిక మీద ఉన్న వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక మాట చెప్పదలుచుకున్నా. 10 ఏళ్ళు మనం కష్టపడ్డాం, 10 ఏళ్ళు అక్రమ కేసులు ఎదుర్కొన్నాం, 10 ఏళ్ళు మీ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిండ్రు, మీ భుజాలు కాయలు కాసే వరకు ఈ జెండాను మోసిండ్రు, అవసరమైతే మీ ఊపిరి వదిలిండ్రు, కానీ ఈ పార్టీ జెండా వదలలేదు. ఇవాళ అధికారంలోకి వచ్చే సందర్భం వచ్చింది.
ఇయాల కీలకమైన సందర్భం ఇయాల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కష్టపడ్డ కార్యకర్తల్ని గుండెల వచ్చి చూసుకొని మీకు ఇంతకు పది ఇంతలు మీ నష్టాన్ని భర్తీ చేసి మిమ్మల్ని బాగు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. టికెట్ ఆశించింది నలుగురు, టికెట్ ఒక్కరికే ఇవ్వగలం. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి పార్టీలో ఉండి ఇన్నేళ్ళు పార్టీకి పనిచేసిన నాయకులు నేను విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినకండి. వాడో వీడో ఏదో చెబితే ఏదో ఇస్తే మీరు వాటికి లొంగకండి. ఎందుకంటే మీ కష్టం ఉంది ఇందులో, మిమ్మల్ని గుర్తించినాం. మీకు ఏదో పదవులు ఇచ్చింది పార్టీ, వారికి అధ్యక్ష పదవి ఇచ్చినాం, వారికి జనరల్ సెక్రటరీ ఇచ్చినాం, ఇంకొక ఆయనకు అన్ని రకాలుగా అవకాశాలు ఇచ్చినాం. పెద్దలు రామచంద్రారెడ్డి గారిని కూడా ఎమ్మెల్యేగా మంత్రిగా కాంగ్రెస్ పార్టీ చేసింది. పెద్దలు రామచంద్రారెడ్డి గారు నాకు మాట ఇచ్చిండ్రు, నా బాధ్యత కంది శ్రీనివాసరెడ్డిని గెలిపించేది ఆదిలాబాద్లో అని చెప్పి. ఇవాళ నేను అడుగుతున్నా, మీకు కోపం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, గెలిచేటట్టు ఉంది మాకు ఇచ్చినుంటే బాగుండే. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్న రాజకీయ పరిస్థితులతో మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు కంది శ్రీనివాసరెడ్డిని అభ్యర్థి చేసిండ్రు. ఇక్కడి కార్యకర్తలు కోరుకున్నారు. సర్వేల ప్రకారం, ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. టికెట్ రాని వాళ్లను రేపు ప్రభుత్వంలో సముచితమైన స్థానం ఇచ్చి వాళ్ళని గౌరవించే బాధ్యత, వాళ్ళకి అవకాశాలు ఇప్పించే బాధ్యత నాది. ఎవరు భావోద్వేగానికి లోన్ కాకండి, క్షణికావేశానికి లోన్ కాకండి. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. ఇవాళ ఎవరినన్నా నమ్మి ఎవడని కళ్ళన్నా ఓతిరంటే నమ్మి నానబెడితే పుచ్చి బూరెలైనాయని పెద్దలు వెనుక చెప్పిండ్రు. అందుకే ఎవరు ఎక్కడ పోకండి, ఏదైనా నాయకులు తప్పు చేసిన కార్యకర్తలారా, మళ్ళీ తప్పు జరగొద్దు. తప్పు జరిగితే ఈ రాక్షసుల నుంచి ఇంకా మనం బతకలేము. ఈ రాక్షసులు మనల్ని బతకనియరు. చివరికి మన ఆలి మీద ఉన్న తాళి కూడా గుంజుకపోతారు. భూములు ఆక్రమించుకున్నారు, ఇసుక దోసుకున్నారు, అన్నీ అమ్ముకున్నారు. ఇక మిగిలేదు మన ఇంట్లోండే ఆడపిల్లల తాళి గుట్లు కూడా వదలరు ఈ టీఆర్ఎస్ వాళ్ళు గెలిస్తే. అందుకే ఇవాళ టీఆర్ఎస్ ఓడాలి, కాంగ్రెస్ గెలవాలి.